विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजय। ఏం బాబు ఏంటి హడావిడి మంచి హుషారుగా ఉన్నావు? నాకు బ్యాంకులో జనరల్ మేనేజర్ గా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. శుభం. రేపే హైదరాబాద్ వెళ్తున్నాను. ఏ ఆటంకం లేకుండా ఉద్యోగంలో చేరాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, త్వరలో ప్రమోషన్ మీద ప్రమోషన్ కొట్టేయాలని, దీంతో జీవితంలో బాగా సెటిల్ అయిపోవాలని అమ్మవారి ఖర్చు చేయించండి. ఓం జాతవేదసే సునవామ సోమ మరాతే యతో నిదః తివేతః సనఃపర్షతతే దుర్గాని విశ్వానావే వసంతం దరితాచ్చగ్నే ఆత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహే. బట్టలు కనిపించట్లేదేంటి? వాచి ఉంగరాలు లేవు, ఏమైనాయి? సూట్ కేసు కూడా లేదు, ఎవరు తీసారబ్బా? ఏంటి ఒకటే కనిపించట్లేదు, ఇల్లంతా ఎవరో దోచేసినట్టు. బామా 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 బామా. ఓయ్ ముసలమ్మా, అవతల ప్రయాణానికి పది నిమిషాలైనా లేదు, ఓ పక్కన నా సామాన్లు కనిపించడం లేదు, నువ్వేంటి ఇలా ముసుగుతని పెట్టి పడుకున్నావు? లే లెమ్మంటుండే. నా సామానంతా అలా నీ దుప్పట్లో దాచుకున్నావేంటి? ఇంటర్నేషనల్ స్మగ్లర్ల ఆ పోజ్ ఏంటి? ఓకే అబ్బా, ఏమైంది ఇవాళ నీకు? ఉద్యోగానికి వెళ్తున్న మనవాణ్ణి సరదాగా సాగనంపక ఎలిజబెత్ తైలలా కాలు మీద కాలేసుకుని తెగ ఊపుతున్నావు? ఊరెళ్ళటానికి ఇల్లేదు. వెళ్ళవే ముసల్దానా, నువ్వు వద్దంటే ఊరికెళ్ళకుండా ఉంటానా? నా దగ్గర వేరే సామాన్ లేవా? వచ్చి సరదాగా సాగనంప. సాగనంపాలంట సాగనంపాలా, నిన్ను సందడిగా సాగనంపడానికి బుగ్గన సొక్కెట్టుకొని పెళ్లి కొడుకులా కళ్యాణ మండపానికి వెళ్తున్నావా? వాడి ఉద్యోగానికి వెళ్తున్నావు. ఉద్యోగం పురుష లక్షణమే బామ్మ. కాదు, పెళ్లి చేసుకోవడం పురుష లక్షణం రా. అబ్బా, ఇలా ఉద్యోగం గిజ్జోగం అంటూ హైదరాబాద్ కు ఆవదాల వలసకు తిరుగుతుంటే ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? చూడు బామ్మ, నీకెన్నోసార్లు చెప్పాను, మళ్లీ చెప్తున్నాను, నేను పెళ్లి చేసుకుపోయే అమ్మాయి ఎలా ఉండాలంటే, ఆ అమ్మాయి పర్సనాలిటీని చూసిన వెంటనే ఆ అమ్మాయి బ్యూటీకి నా కళ్ళు తిరిగి పడి దొల్లిపోవాలి. అలా దొల్లించగలిగిన అమ్మాయితోనే నా పెళ్లి జరుగుతుంది. నేను చాలా చాలా స్ట్రిక్ట్, గడగడలాడించేస్తాను, పెద్ద పెద్ద వాళ్ళని గడగడలాడించేశాను. అమ్మో, నో లోన్స్, నో లోన్స్. బ్యాంకు ఉన్నది అప్పులు ఇవ్వడానికేనా? ఉక్కల పరిశ్రమ కప్పు, చెప్పల పరిశ్రమ కప్పు. బ్యాంక్ మేనేజర్ గా నేను ఉన్నది అందుకేనా? మీరెందుకు సార్ ఇంటి ఇదవుతారు? ఏదో మీ సొంత సొమ్ము ఇస్తున్నట్టు, మీ కమిషన్ మీరు తీసుకుని మాకు కొట్టేది మాకు కొట్టండి. ఊరేం చేస్తాను, ఊరేం చేస్తాను, గెట్ లాస్ట్. బ్యాంక్ మేనేజర్ అంటే ఏంటి? బ్యాంక్ కి స్టాఫ్ ఇప్పుడు రావడం, నన్ను అల్లటప్ప మేనేజర్ అనుకుంటున్నారా? నాకు కోపం వచ్చిందంటే నిమిషం లేట్ కి నెల జీతం కట్ చేస్తాను. మార్నింగ్ సార్. ఎస్, ఐఎమ్ నవీన్. ఐఎమ్ నాథన్ ప్రగాడ, ద గ్రేట్ మేనేజర్ ఆఫ్ దిస్ బ్యాంక్. హూ ఆర్ యూ? మిమ్మల్ని తీసేసి మీ పోస్ట్ లో కొత్తగా అపాయింట్ చేసిన మేనేజర్ని నేనే. ఓ, మేనేజర్? మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని అపాయింట్ చేసిన వాళ్ళు అనాలి. మేనేజర్ అంటూ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొస్తే సరిపోదండి, ఎక్స్పీరియన్స్ ఏది? కమాన్, రేపు మీలాంటి వాళ్ళు చేసే తప్పులు దిద్దుకోలేక మా చుట్టూ ఊడిపోతుంది. మీకీ బ్యాంక్ గురించి ఏం తెలుసని నువ్వు ఇక్కడికి మేనేజర్ గా వచ్చావయ్యా? టెల్మి, కమాన్ టెల్మి. ఈ బ్యాంకు లో గోల్డ్ మీద ఇచ్చిన లోన్ 25 లాక్స్, వెహికల్స్ మీద ఇచ్చిన లోన్ 75 లాక్స్, హౌసెస్ మీద ఇచ్చిన లోన్ 2 crore 40 lakhs, ఫిక్స్డ్ డిపాజిట్ 10.5%, రికరింగ్ డిపాజిట్ 19.5%, ప్రొడెన్షియల్ డిపాజిట్ 16.5%. ఇన్ టోటల్ మీ మేనేజ్మెంట్ లో ఈ బ్యాంక్ నెట్ లాస్ 25 లాక్స్. అందుకే మిమ్మల్ని డిమోట్ చేసి నన్ను అపాయింట్ చేశారు. ఈ డీటెయిల్స్ చాలా, ఇంకేమైనా కావాలా? అయ్యో బాబోయ్, ఇప్పటికే పునాదులు దాకా టచ్ చేశారు, ఇంకొద్దు, చిన్న చిన్న హ్యాండ్ లోన్స్ ఉన్నాయి. సరే సరే, వెళ్ళి ఫైల్స్ తీసుకురండి, చెక్ చేయాలి. ఓకే. చూడండి, నేతి సిల్క్స్ నలిని మేడం అంటే చాలా పద్ధతైన మనిషి. నేనే కాదు, నా దగ్గర పనిచేసే మీరందరూ కూడా చాలా పద్ధతిగా ఉండాలన్నదే నా పాలసీ. మేడం, నాకు రోజు లీవ్ కావాలి. ఎందుకు? నా పెళ్లి చూపులు మేడం. కాదు, నూన్ షో చూపులకి. నాకు తెలుసు నువ్వు వెళ్ళు. అమ్మా మహేశ్వరి, అమ్మా. ఏంటి మేడం? హోమ్ మినిస్టర్ గారు మిస్సెస్ ఫోన్ చేశారు, లేటెస్ట్ 20 చీరలు తీసుకెళ్ళు, నీ సెలెక్షన్ అంటే ఆవిడ చాలా ఇష్టం. ఓకే మేడం.
వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. I'm sorry. Nene chusukoledandi. Sorry. I'm really sorry. It's okay, madam. Extremely sorry. No problem. Oh, God. Breathe problem.